హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇవాళ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, మనకి కాన్సెప్ట్ ఆఫ్ నాలెడ్జ్ విత్ ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో మనకి యూపీఎస్సీ అలానే స్టేట్ పీసెస్ ఎగ్జామ్స్కి రెండింటికి కవర్ అయ్యే విధంగా కాన్సెప్ట్స్ ప్లస్ ఫ్యాక్ట్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇవాళ 9 నవంబర్కి సంబంధించి ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి గైమ్ 100 శాటిలైట్. సో మామూలుగా ఇస్రో, నాసా, జాక్సా, రోస్కోమ్స్ ఇలా చూస్తుంటాం కదా స్పేస్ ఆర్గనైజేషన్స్. ఎగ్జాక్ట్లీ మనకి యుఎస్ఏకి సంబంధించినటువంటి నాసా కావచ్చు, ఇండియాకి సంబంధించిన ఇస్రో, జపాన్కి సంబంధించిన జాక్సా అట్లా చూస్తుంటాం. అంటే మేజర్గా స్పేస్ స్టేషన్స్ ఉంటాయి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే శాటిలైట్ లాంచ్ చేస్తున్నాయి. రీసెంట్గా మనకి హోప్ మిషన్ అని ఒకటి వచ్చిందనమాట. హోప్ మిషను సో హోప్ మిషన్ అనేది మనము చాలా ఆసక్తికరమైన విషయం అంట, ఎందుకంటే ఇది యుఏఈకి సంబంధించింది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ మిషన్ ఏంటంటే మెయిన్గా మార్స్ మీదకి పంపించారు వాళ్ళు. మార్స్ ఆర్బిటర్లోకి ఒక మిషన్ అయితే ఒక టార్గెట్ చేసి పంపించారు. ఎగ్జాక్ట్లీ మనకి ఇన్సైట్స్ ఉంది కదా, నాసాకి సంబంధించిన ఇన్సైట్స్ లాగా, మన ఇండియాకి సంబంధించిన మంగళయాన్ లాగా ఒక చిన్న కంట్రీ. అంటే యుఏఈ అనేది స్పేస్ రంగంలో చాలా తక్కువ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్, కానీ అది హోమ్ మిషన్ అనేది పంపించింది. ఎగ్జాక్ట్లీ ఇలానే ఈ గైమ్ 100 శాటిలైట్ అనేది ఇరాన్కి సంబంధించినటువంటి ఒక శాటిలైట్ అనమాట. సో ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి ఒక శాటిలైట్. సో ఇరాన్ మనము చూస్తూ ఉంటాం, మనం ఎక్కువగా న్యూస్లో చూస్తూ ఉంటాము. ఏంటంటే ఎక్కువగా రెవల్యూషన్స్, విప్లవాలు వస్తుంటాయన్నమాట. సో రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటారు అక్కడ, సైన్యం ఎక్కువగా పరిపాలిస్తూ ఉంటుంది. డెమోక్రసీ అనేది చాలా చాలా తక్కువ ఇరాన్ కంట్రీలో. ఇంతకుముందు కూడా అమెరికాకి ఇరాన్కి మధ్య చాలా కాన్ఫ్లిక్ట్స్ కూడా జరిగాయి. అమెరికా అక్కడ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా శాంక్షన్స్ కూడా విధించారు, ఆర్థికంగా కావచ్చు, అలాగే ఎకానమీ పరంగా కూడా ఇచ్చారన్నమాట. సో ఎకానమీ కావచ్చు, పొలిటికల్ పరంగా, నెక్స్ట్ వచ్చేసి సోషల్ పరంగా కంప్లీట్గా వచ్చేసి వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఏమంటే యాక్షన్స్ అనమాట, మనకంటే కంప్లీట్గా వచ్చేసి శాంక్షన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఈ తరుణంలో ఇరాన్ అనేది రీసెంట్గా ఈ 100 శాటిలైట్ పంపించడం వల్ల ఒక పెద్ద వివాదం అయితే జరిగిందనమాట. ఇప్పుడు అమెరికా కూడా దీని మీద వచ్చేసి ఒక కన్నేసి ఉంచింది, ఇది దేనికి సంబంధించిన శాటిలైట్ అనేసి. ఇప్పుడు చూద్దాం దానికి సంబంధించి. ఇరాన్స్ పవర్ఫుల్ పార్లమెంటరీ రెవల్యూషనరీ గార్డ్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రెవల్యూషనరీ గార్డ్స్. సో రెవల్యూషనరీ గార్డ్ అంటే మీకు టక్కున ఇరాన్ అనేది గుర్తురావాలన్నమాట, ఎందుకంటే ఇరాన్ మొత్తం కూడా రెవల్యూషనరీ గార్డ్సే పరిపాలిస్తూ ఉంటారు. సో మీరు హాలీవుడ్ మూవీ ఒకటి ఉంటుంది, సో అక్కడ వచ్చేసి ఆ మూవీలో కూడా చూపిస్తారు మనకి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ యొక్క రోల్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఆర్గో అని ఒక మూవీలో చూపిస్తారు, అక్కడి నుంచి అమెరికన్ ఎంబసీ వాళ్ళని ఎలా ఎవాక్యుయేట్ చేస్తారని చెప్పేసి ఆ మూవీలో ఉంటుంది. ఇవి డిప్లొమాటిక్ రిలేషన్స్ సంబంధించినటువంటి మూవీస్ ఉంటాయి కొన్ని, అవి కూడా చాలా హెల్ప్ అవుతాయి మనకి. ఆ రెవల్యూషనరీ గార్డ్స్ యొక్క రోల్ అని ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తారు. తర్వాత లాంచ్డ్ ఏ న్యూ శాటిలైట్ క్యారింగ్ రాకెట్ సీకింగ్ ది డెమాన్స్ట్రేట్ ది హార్డ్ లైన్స్ ఫోర్సెస్ ప్రోవెస్ ఈవెన్ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ రేజ్ అక్రాస్ ది కంట్రీ. సో ఇందాక ఏం చెప్పాను, రెవల్యూషన్స్ జరుగుతుంటాయని చెప్పాను. సో ఇరాన్లో వచ్చి ఎప్పుడు కూడా యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అనేది జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఇరాన్ ఈజ్ నాట్ ఏ లైక్ ఎ డెమోక్రసీ కంట్రీ, అది ప్రజాస్వామ్యం సంబంధమైనటువంటి దేశం కాదు. అక్కడ వచ్చేసి కొన్ని మోనార్కీ స్టైల్లో ఉంటాయన్నమాట అన్నీ కూడా. సో ఎలక్షన్స్ జరుగుతాయి, ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు, కానీ అక్కడ మొత్తం పరిపాలన అంతా కూడా రెవల్యూషనరీ గార్డ్సే చేస్తుంటారు. అందువల్ల వచ్చేసి ఎక్కువగా యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అనేది జరుగుతుంటాయి. ఇలాంటి తరుణంలో వాళ్ళు ఈ శాటిలైట్ లాంచ్ చేయడం అనేది ఒక పెద్ద వివాదం అయితే అయిందనమాట. సో ద గైమ్ 100 ఇరాన్స్ ఫస్ట్ త్రీ స్టేజ్ లాంచ్ వెహికల్ విల్ బి ఏబుల్ టు ప్లేస్ శాటిలైట్స్ వెయింగ్ 80 కేజీ ఇన్ యాన్ ఆర్బిట్ ఆఫ్ ది 500 కిలోమీటర్స్ ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్. సో ఇక్కడ ఎర్త్ సర్ఫేస్ నుంచి వాళ్ళు మొత్తము 500 కిలోమీటర్స్ ఎత్తులో వచ్చేసి శాటిలైట్ లాంచ్ చేశారు. అసలు ఈ శాటిలైట్ ఏంటి, ఈ శాటిలైట్ వచ్చేసి మిలిటరీ శాటిలైటా లేదా మామూలుగా కమర్షియల్ పర్పస్ యూజ్ చేసినటువంటి శాటిలైట్ అంటే ఇది వచ్చేసి మిలిటరీ శాటిలైట్ అనమాట. సో ఇంతకుముందు కూడా వీళ్ళు ఒక మిలిటరీ శాటిలైట్ పంపించారు. సో అందువల్ల ఇది వచ్చేసి బాగా వివాదమైంది. సో ఎందుకు ఇది బాగా న్యూస్లో కాంట్రవర్షియల్ అయిందంటే మిలిటరీ శాటిలైట్. సో వీళ్ళు దీని ద్వారా వచ్చేసి స్పై చేస్తున్నారా అని ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చేసి ఇరాన్ ఒకప్పుడు ఏం చేసిందంటే న్యూక్లియర్ బాంబ్ని టెస్ట్ చేయాలని ట్రై చేశారనమాట. సో న్యూక్లియర్ బాంబ్ని టెస్ట్ చేయాలని ట్రై చేశారు. సో కాకపోతే ఈ టైంలో ఏమైందంటే అమెరికా వచ్చేసి ఒక వైరస్ని పంపించింది, అమెరికా ట్రక్స్ నెట్ అని చెప్పేసి ఒక వైరస్ని పంపించేసి వాళ్ళ షెడ్యూల్ని పర్మనెంట్గా క్లోజ్ చేసిందనమాట. ఆ న్యూక్లియర్ బాంబ్ అనేది టెస్ట్ చేయకుండా పర్మనెంట్గా క్లోజ్ చేసింది. ఇది ఒబామా ఉన్నప్పుడు జరిగిందనమాట, ఒబామా అధ్యక్షుడు ఉన్నప్పుడు జరిగింది. సో కాబట్టి ఇరాన్ అనేది ఇంకొకటి ఎన్రిచ్డ్ యురేనియం ఉంది కదా, ఎన్రిచ్డ్ యురేనియం అనేది ఒక పర్సెంటేజ్ అనమాట. ఎన్రిచ్డ్ యురేనియం ఆల్మోస్ట్ మోర్ దాన్ 60%. సో మోర్ దాన్ 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంటేనే అది అనుభవమైన తయారు చేయగలనమాట. కానీ ఇరాన్ దగ్గర మోర్ దాన్ 60% ఎన్రిచ్డ్ యురేనియం లేదని చెప్పేసి మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. కానీ ఇరాన్ అనేది కొంచెం సీక్రెట్గా ఆ ఎన్రిచ్డ్ యురేనియం తయారు చేస్తుందని చెప్పేసి అమెరికా అయితే చెప్తుందన్నమాట. ఇట్లా ఇరాన్ అనేది కంప్లీట్గా అమెరికా అయితే ఒక కన్నేసి ఉంచిందనమాట. ఈ టైంలో వీళ్ళు గైమ్ 100 శాటిలైట్ పంపించడం అనేది బాగా వివాదమైంది.
దీంతో పాటు మీరు కరెంట్ అఫైర్స్ ఏం చూసుకోవాలంటే రీసెంట్ గా అన్నమాట సో మనకి రీసెంట్ గా ఏ శాటిలైట్స్ ఉన్నాయి రీసెంట్ గా న్యూస్ లో వచ్చేసి ఏ శాటిలైట్ పంపించారో అన్నీ కూడా చూసుకోండి సో ఇస్రో ప్రకారం చూసుకుంటే అమెజాన్ అనే ఒక శాటిలైట్ పంపించారు అమెజాన్ అనే శాటిలైట్ వచ్చేసి PSLV C15 ఉందారు పంపించారు ఈ అమెజాన్ అనే శాటిలైట్ అనేది ఎవర్దంటే బ్రెజిల్ దేశానికి సంబంధించింది మెయిన్ గా దీని యొక్క రోల్ ఏంటంటే ఈ అమెజానియా 1 శాటిలైట్ అనేది బ్రెజిల్ తరపున పంపించినటువంటి ఒక శాటిలైట్ ఈ అమెజాన్ రీజన్ ఉంది కదా అమెజాన్ ఫారెస్ట్ రీజన్ ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ ది సౌదర్న్ అమెరికా సౌత్ అమెరికా సౌత్ అమెరికా కాంటినెంట్ లో ఉండే అమెజాన్ ఫారెస్ట్ మొత్తం కూడా డిఫారెస్టేషన్ గురి కాకుండా ఈ అమెజాన్ యా శాటిలైట్ అనేది మొత్తం గమనిస్తూ ఉంటుందన్నమాట ఇట్స్ లైక్ ఏ జీపీఎస్ అన్నమాట సో ఎక్కడెక్కడ డిఫారెస్టేషన్ జరుగుతుంది ఎక్కడెక్కడ ఫారెస్ట్ అనేది ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నాయి ఇట్లా ఎందుకంటే మీ అమెజాన్ ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ పరంగా సో లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని పిలుస్తారు సో భూమికి వచ్చేసి అవి ఊపిరితిత్తులాగా ట్రీట్ చేస్తారన్నమాట అమెజాన్ ఫారెస్ట్ అనేది సో ఇది ఈక్వటోరియల్ ఫారెస్ట్ రీజన్లో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో నెక్స్ట్ నెదర్లాండ్స్ టర్న్స్ టాప్ బైర్ ఆఫ్ ది ఇండియన్ పెట్రో ప్రొడక్ట్స్ సో మన ఇండియా ఎక్స్పోర్ట్ చేసే మన ఇండియా వచ్చేసి ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్లో టాప్ వన్ గుడ్ ఏంటంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ అనమాట సో పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ది ఇండియా అనమాట ఇండియా చేసే టాప్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్ వచ్చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ సో రీసెంట్గా ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ వచ్చేసి నెదర్లాండ్ ఉంది కదా నెదర్లాండ్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది అనమాట ఇండియా నుంచి నెదర్లాండ్ అనేది ఉంటుంది సో నెదర్లాండ్ అంటే మనకి ఇప్పుడున్నటువంటి రిలేషన్షిప్ కాదు మనకి కలోనియల్ ఎరా నుంచి కూడా రిలేషన్షిప్ ఉందన్నమాట నెదర్లాండ్ అంటే డచ్ పీపుల్ సో డచ్ పీపుల్ ఉన్నారు కదా ఇండియాలో ట్రేడ్ చేయడానికి వచ్చారు ఇండియాలో వచ్చేసి సెకండ్ వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరంటే డచ్ పీపుల్ ఫస్ట్ వచ్చేసి పోర్చుగీస్ వచ్చారు తర్వాత డచ్ పీపుల్ వచ్చారు సో డచ్ అంటే నెదర్లాండ్ అని సో వీళ్ళు ఏం చేస్తారంటే మన ఇండియా నుంచి పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేది ఎక్కువగా ఉంటున్నారు సో కంపేర్ టు ది అదర్ కంట్రీస్ ద నెదర్లాండ్స్ హాజ్ ఎమర్జ్డ్ యాజ్ ది టాప్ డెస్టినేషన్ ఫర్ ది ఇండియాస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ సచ్ యాజ్ పెట్రోల్ అండ్ డీజిల్ సో పెట్రోల్ అండ్ డీజిల్ ఇన్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది కరెంట్ ఫిస్కల్ ఇయర్ సో ఈ ఫిస్కల్ ఇయర్లో ఫస్ట్ ఫిస్కల్ ఇయర్లో నెదర్లాండ్ వచ్చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఎక్కువగా బై చేసింది సో నెదర్లాండ్ కాకుండా మనకి చైనా కూడా ఉందన్నమాట సో దాని గురించి కూడా చూద్దాం సో నెక్స్ట్ టైం చెప్పారంటే దిస్ చేంజ్ కమ్ ఇన్ ది వేక్ ఆఫ్ ది ఉక్రెయిన్ వార్ విత్ ది ఇండియా కౌంటింగ్ టు బై డిస్కౌంటెడ్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ ది శాంక్షన్స్ హిట్ రష్యా సో మామూలుగా ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి మధ్య వార్ జరుగుతుంది కదా ఈ వార్ జరుగుతున్న టైంలో రష్యా నుంచి రష్యా మీద అన్ని దేశాలు కూడా ఆంక్షలు విధించాయి అంటే శాంక్షన్స్ అనేది విధించాయన్నమాట ఈ టైంలో రష్యా నుంచి ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా ఏ కంట్రీ బై చేయట్లేదు యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్ అనేవి బిగ్గెస్ట్ బయర్స్ అనమాట రష్యా నుంచి కొనుగోలు చేసే దాంట్లో గ్యాస్ కావచ్చు న్యాచురల్ గ్యాస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ క్రూడ్ ఆయిల్ అన్నీ కూడా కానీ ఆ దేశాలన్నీ కూడా నాటోలో కూటమిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బై చేయలేదు ఆయిల్ అనేది బై చేయలేదు అనమాట ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ టైంలో రష్యా ఏం చేసిందంటే ఇండియాకి డిస్కౌంటెడ్గా ఆయిల్ ఇచ్చింది సో యాక్చువల్గా మనకి ఇంతకుముందు మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని వచ్చేసి టాప్ 3 కంట్రీస్ వచ్చి ఒకప్పుడు ఇరాక్ తర్వాత సౌదీ అరేబియా థర్డ్ ప్లేస్లో వచ్చి రష్యా ఉన్నది ఇప్పుడైతే ప్రజెంట్ కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి పిక్చర్ అనేది మారిపోయింది సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి రష్యా వచ్చింది అనమాట డిస్కౌంట్లో వచ్చేసి ఇండియా ఆయిల్ కొనుగోలు చేసింది కాబట్టి సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఇరాక్ సో ఇరాక్ థర్డ్ వన్ వచ్చేసి సౌదీ అరేబియా సో ఇవి వచ్చేసి టాప్ 3 కంట్రీస్ మనం ఇండియా వచ్చేసి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ అనమాట సో రష్యా వచ్చి ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉంది ఇప్పుడు మనం రష్యా నుంచి ఎక్కువ క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల సో ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి ఎక్కువ పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా తయారవుతున్నాయి సో ఇండియా అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ కంట్రీ ఫర్ ది రిఫైనరీస్ ఆయిల్ రిఫైనరీస్ సో జామ్నగర్ గుజరాత్లోని జామ్నగర్లో ఉండే ఆయిల్ రిఫైనరీస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిఫైనరీ ఇన్ ది వరల్డ్ సో కాబట్టి పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేది ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు ఇండియాలో అందువల్ల వచ్చేసి ఇప్పుడు నెదర్లాండ్ ఏమైంది పెట్రోలియం ప్రొడక్ట్స్ ఒక్కసారిగా సర్జ్ అంటే దూకుడు వచ్చేది అనమాట ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కూడా మనం వచ్చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఈ విధంగా సో నెక్స్ట్ వచ్చేసి చూడండి దిస్ బంప్ ఇన్ ది ఎక్స్పోర్ట్స్ ఆల్సో రిజల్టెడ్ ఇన్ ది నెదర్లాండ్ బికమ్ ది థర్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ ది ఇండియాస్ ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ దేర్ బై రీప్లేసింగ్ చైనా సో ఈ క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం ఇంతకుముందు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కదా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి నెదర్లాండ్ ఉంది ఒకప్పుడు థర్డ్ ప్లేస్లో వచ్చి చైనా ఉన్నది ఇప్పుడు నెదర్లాండ్ ఎక్కువగా బై చేయడం వల్ల చైనా అనేది ఫోర్త్ ప్లేస్లోకి వెళ్ళింది నెదర్లాండ్ వచ్చేసి థర్డ్ ప్లేస్లోకి వచ్చింది సో ఇట్లా ఈ ఫ్యాక్ట్స్ అనమాట ఇది నెదర్లాండ్ కంట్రీ ఇట్లాంటి స్టేట్మెంట్స్లో అడుగుతారు ఈ పెట్రోలియం ప్రొడక్ట్ సంబంధించి ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ కాంటెక్స్ట్లో ఇట్లాంటి ఎక్కువగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగే దానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ చూడండి సో నెక్స్ట్ వచ్చేసి రష్యా బికమ్స్ ఇండియా టాప్ ఆయిల్ సప్లైయర్ ఇన్ ది అక్టోబర్ సో ఇప్పుడే చెప్పాను కదా దానికి కంటిన్యూస్గా ఈ పార్ట్ అనమాట రష్యా అనేది ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉంది ఇండియా వచ్చేసి ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీస్ లిస్ట్లో చూసుకుంటే రష్యా అనేది టాప్ ప్లేస్లో ఉంది సెకండ్ వచ్చేసి ఇరాక్ ఉంది థర్డ్ ప్లేస్లో సౌదీ అరేబియా అనేది ఉందన్నమాట ఇప్పుడు అక్టోబర్ మంత్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ జస్ట్ అక్టోబర్ ప్రకారం చూసుకుంటే టాప్ సప్లయర్ ఎవరంటే రష్యా అనమాట ఎస్పెషల్లీ ఎందుకు రష్యా అయిందంటే మనము డిస్కౌంట్లో ఆయిల్ కొంటున్నాం ఆల్మోస్ట్ ఇండియన్ గవర్నమెంట్ 40,000 crore rupees సేవ్ చేసుకున్నది క్రూడ్ ఆయిల్ కంపేర్ టు ది సౌదీ అరేబియా ఇరాక్ నుంచి మనము బై చేసే క్రూడ్ ఆయిల్తో పోల్చుకుంటే రష్యా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి డిస్కౌంట్లో ఆయిల్ వస్తుందన్నమాట
చూడండి ఇక్కడ వచ్చేసి సర్పాసింగ్ ది ట్రెడిషనల్ సప్లై సౌదీ అరేబియా ఇరాక్ రష్యా హస్ ఎమర్జ్ యాస్ ది టాప్ ఆయిల్ సప్లై టు ఇండియా ఇన్ అక్టోబర్ సో ఇప్పుడే నేను త్రీ కంట్రీస్ లిస్ట్ చెప్పాను కదా అంటే ఇక్కడ వచ్చేసి ఇరాక్ సౌదీ అరేబియా ఇలా ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే సౌదీ అరేబియా ఒకటి ఇరాక్ అసలు ఇక్కడ ఏం జరిగిందంటే విషయం వచ్చేసి రష్యా నుంచి మనం ఎక్కువ క్రూడ్ ఆయిల్ బై చేసుకోవడం వల్ల ఈ రెండు కంట్రీస్ వెనక్కి వెళ్ళిపోయాయి ఇక్కడ నుంచి ప్రొడక్షన్ తగ్గించేసి అక్కడ ఉంటున్నాం ఎందుకంటే డిస్కౌంట్లో ఉన్నప్పుడే కదా డిస్కౌంట్లో ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే సౌదీ అరేబియా ఇరాన్ అనేవి రష్యా కంటే కూడా వెనక్కి వెళ్ళిపోయాయి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో దిస్ కమ్స్ అమిడ్ ఇన్ ది అన్గోయింగ్ అది వార్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్ హ్యాస్ ఆల్సో సీన్ బై వెస్టర్న్ కంట్రీస్ ఇష్యూ శాంక్షన్స్ అనేది రష్యన్ ఫెడరేషన్ సో రష్యా మీద మల్టీలేటరల్ శాంక్షన్స్ అనేవి విధించాయి కదా వెస్టర్న్ కంట్రీస్ మొత్తం కూడా సో కాబట్టి ఇంకా ఏ దేశం కూడా కొనట్లేదు కాబట్టి ఇండియానికి ఉంటుంది కాబట్టి మనకి రష్యా అనేది లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అనేది అయిందనమాట సో ఇక్కడ మీరు కరెంట్ ఈవెంట్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకోటి థింగ్ ఏంటంటే నోర్డ్ స్ట్రీమ్ సో ఇది వన్ ఉంది అలానే టూ ఉంది టూ అనేది ప్రోగ్రెస్లో ఉంది వన్ అనేది ఆపరేషన్లో ఉందన్నమాట సో వాట్ ఈజ్ నోర్డ్ స్ట్రీమ్ సో నోర్డ్ స్ట్రీమ్ ఈజ్ ఏ గ్యాస్ పైప్ లైన్ బిట్వీన్ ది రష్యా అండ్ యూరోపియన్ కంట్రీస్ సో ఇది ఇట్ పాసెస్ త్రూ ది బాల్టిక్ సీ సో నోర్డ్ స్ట్రీమ్ అనేది బాల్టిక్ సముద్రం గుండా వస్తుంది గ్యాస్ పైప్ లైను ఇది ఎక్కడి నుంచి అంటే రష్యాలో నుంచి వస్తుంది అన్నమాట సో రష్యాలోని ఉస్తులుగ్ అనే ఒక సిటీ నుంచి జర్మనీలోని లంప్సోని అని చెప్పేసి ఒక సిటీ వరకు ఉంటుంది అన్నమాట ఇది మధ్యలో బాల్టిక్ సీ నుంచి వస్తుంది సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది బాల్టిక్ సముద్రం గుండా వస్తుంది రష్యా నుంచి జర్మనీ వరకు అయితే రీసెంట్గా ఏమైందంటే నోర్డ్ స్ట్రీమ్ వన్లో గ్యాస్ ఫ్రమ్ అనే కంపెనీ ఉంటుంది సో గ్యాస్ ఫ్రమ్ చాలా ఇంపార్టెంట్ ఇది బాగా న్యూస్లో ఉంది గ్యాస్ ఫ్రమ్ సో గ్యాస్ ఫ్రమ్ అనేది ఏంటంటే నేను ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను దీని గురించి గ్యాస్ ఫ్రమ్ ఈజ్ ఏ రష్యన్ బేస్డ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ సో గ్యాస్ కంపెనీ అనమాట రష్యాలో ఈ నోర్డ్ స్ట్రీమ్లో 50% ఆఫ్ ది షేరు ఈ యొక్క కంపెనీకే ఉంది రీసెంట్గా ఏమైందంటే నోర్డ్ స్ట్రీమ్ వన్లో కొన్ని సాంకేతిక లోపాలు రావడం వల్ల చిన్న చిన్నటువంటి టెక్నికల్ డామేజ్ రావడం వల్ల అది స్టాప్ అయ్యి మళ్ళీ కంటిన్యూస్ అయింది ఆఫ్టర్ 10 డేస్ కాబట్టి నోర్డ్ స్ట్రీమ్ స్టార్ట్ చేశారు ఎప్పుడు ఉక్రెయిన్కి రష్యా వార్ ముందు నోర్డ్ స్ట్రీమ్ టూ స్టార్ట్ చేశారు ఇప్పుడు జర్మనీ ఏమైందంటే సస్పెండ్ చేసింది దాన్ని కంప్లీట్గా ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిందో దానికి అగేనెస్ట్గా నోర్డ్ స్ట్రీమ్ టూని అయితే స్టాప్ చేసింది ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇండియా ఇంపోర్ట్స్ జస్ట్ 36,255 బ్యారల్స్ పర్ డే ఇక్కడ చూడండి సో మొత్తం వచ్చేసి బ్యారల్స్ 36,255 బ్యారల్స్ పర్ డే క్రూడ్ ఆయిల్ని బ్యారల్స్లో మెజర్ చేస్తారు కదా ఇండియా ఒక్క రోజులో 36,255 బ్యారల్స్ అనేది క్రూడ్ ఆయిల్ అనేది రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది సో తర్వాత డిసెంబర్ 2021 నుంచి కంపేర్ చేస్తే 1.05 మిలియన్ బ్యారల్ పర్ డే ఫ్రమ్ ఇరాక్ అండ్ 9,52,625 బ్యారల్ పర్ డే ఫ్రమ్ ది సౌదీ అరేబియా ఇక్కడ నుంచి కంపేర్ చేసుకుంటే ఈ విధంగా ఉందన్నమాట ఫిగర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి సో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం సో తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్ టు టేక్ ఓత్ యాజ్ ది న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో ఇంతకుముందు నేను చెప్పాను కదా మనం డిస్కస్ చేసుకున్న డైలీ కరెంట్ అఫైర్స్లో సో యూయూ లలిత్ అనమాట ఉదయ్ ఉమేష్ లలిత్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఉన్నారు కదా ఆయన టెర్మ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆయన టెర్మ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సీనియర్ మోస్ట్ జడ్జిని వచ్చేసి తీసుకుంటారు సో ఎవరంటే ధనంజయ్ వై చంద్రచూడ్ గారిని నెక్స్ట్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా తీసుకుంటున్నారు సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే అతను మనకి ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు సో ప్రెసిడెంట్ ఓత్ తీసుకుంటారు ప్రమాణ స్వీకారం ఉంది కదా ప్రమాణ స్వీకారం అనేది ప్రెసిడెంట్ తీసుకుంటారు సో అలా ఎలా చూజ్ చేస్తారంటే కొలీజియం సిస్టమ్ ద్వారా సీనియర్ మోస్ట్ జడ్జిని మోస్ట్ తీసుకుంటారు అన్నమాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సో దానికి సంబంధించి చూద్దాం సో సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిజిగ్నేటెడ్ ధనంజయ వై చంద్రచూడ్ ఈజ్ ఆల్ సెట్ టు బికమ్ ది 15th head ఆఫ్ ది ఇండియన్ జుడిషియరీ వెన్ ది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వుడ్ అడ్మినిస్టర్ ది ఓత్ ఆఫ్ ది ఆఫీస్ అట్ ది రాష్ట్రపతి భవన్ చూడండి 15th దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ సో ఎస్పెషల్లీ మీకు స్టేట్ పీసెస్ ఎగ్జామ్లో ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అడుగుతారు సో ఎన్నో భారత ప్రధాన న్యాయమూర్తిని అడుగుతారు సో 15th అనమాట మొత్తం 50వ ప్రధాన న్యాయమూర్తిగా అయినా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఎవరు తీసుకుంటారు ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు తీసుకుంటారు సో ద్రౌపది ముర్ము గారికి సంబంధించిన 2 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఈమె సంతాల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తి సో సంతాల్ ట్రైబు నెక్స్ట్ వచ్చేసి ఒడిశాకి సంబంధించిన పర్సన్ అనమాట సో నెక్స్ట్ ఫస్ట్ మనకి ట్రైబల్ ప్రెసిడెంట్ కూడా ఇండియాలో వచ్చేసి ఈమె అనమాట సెకండ్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ ప్రతిభా పాటిల్ సో ఈ ఫ్యాక్ట్స్ చూసుకోండి ప్రెసిడెంట్ గురించి నెక్స్ట్ ఈ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ సెవరల్ కాన్స్టిట్యూషన్ బెంచెస్ అండ్ ల్యాండ్ మార్క్ వర్డిక్స్ ఆఫ్ ది టాప్ కోర్ట్ ఇన్క్లూడింగ్ ది మ్యాటర్స్ రిలేటెడ్ ది అయోధ్య కేసు ఒకటి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఉంటాయి కదా కాన్స్టిట్యూషనల్ బెంచ్ మోస్ట్ క్రిటికల్ కేసెస్ని వాళ్ళు డిస్కస్ చేసుకొని డిక్లేర్ చేస్తారు వర్డిక్ట్ అనేది డిక్లేర్ చేస్తారు కదా సో దానికి ముందు ఇటువంటి కాన్స్టిట్యూషనల్ బెంచ్లో జరిగిన కేసులో ఈయన చంద్రచూడ్ గారు మేజర్గా అయోధ్య కేసు అయోధ్య రామ మందిరికి సంబంధించిన కేసు ఒకటి సో నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ప్రైవసీ అండ్ అడల్టరీ సో ఇక్కడ చూడండి రైట్ టు ప్రైవసీ ఈజ్ అండర్ ది రైట్ టు లైఫ్ అనమాట సో ఆర్టికల్ 21
సో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కిందే రైట్ టు ప్రైవసీ ఉంటుంది సో ఆర్టికల్ 21 కింద చాలా యాక్ట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి రైట్ టు లైఫ్ ఒకటి రైట్ టు ఫర్గెటన్ రైట్ టు మ్యారీ హూ వాంట్స్ యు అంటే మీకు ఎవరు నచ్చితే వాళ్ళని మ్యారేజ్ చేసుకునే ఫ్రీడమ్ కూడా ఉమెన్ కు ఉంటదన్నమాట రైట్ టు లైఫ్ కింద అలానే రైట్ టు ఫర్గెటన్ కూడా మనం మర్చిపోయే ఒక హక్కు కూడా మనకు ఉంటదన్నమాట ఇవన్నీ కూడా రైట్ టు ప్రైవసీ కింద వస్తాయి ఇవి యూపీఎస్సీ లో ప్రీవియస్ ఇయర్ లో అడిగారు సో రైట్ టు ప్రైవసీ కమ్స్ అండర్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ అని చెప్పేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ అని అడిగారు సో ఇట్లాంటి ఫ్యాక్ట్స్ చూసుకోండి సో ఈయన వచ్చేసి మనకి 15th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే అవుతున్నారు సో ప్రెజెంట్ ఎవరున్నారంటే మనకి యు లలిత్ అన్నమాట ఉదయ్ ఉమేష్ లలిత్ గారు ఉన్నారు ఆయన రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి ఆయన ప్లేస్ లో ఈయన వస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి పుష్కర్ పేర్ సో మన ఇండియా అనేది సో ఇట్స్ లైక్ ఏ డైవర్సిఫై కంట్రీ అన్నమాట సో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి మ్యూజిక్ ఉంటుంది పెయింటింగ్స్ ఉంటాయి ఫుడ్స్ ఉంటాయి లాంగ్వేజెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ ఉంటుంది ఇండియాలో సో ఇటువంటి టైంలో ఫెస్టివల్స్ పరంగా చూసుకుంటే ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్ట్ అండ్ కల్చర్ సబ్జెక్ట్లో చాలా ఫెస్టివల్స్ ఉంటాయి ఇండియాలో సో ఒక ఫెస్టివల్ని ఒక స్టేట్లో ఒక నేమ్తో పిలుస్తారు ఇంకో ఫెస్టివల్ని ఇంకో పిలుస్తారు సో మనకి ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటాం మనం హార్వెస్ట్ ఫెస్టివల్ జరుపుకుంటాం సో ఏపీ తెలంగాణలో వచ్చేసి మనం ఏం పిలుస్తుంటాం మకర సంక్రాంతి అని పిలుస్తాం సో ఎగ్జాక్ట్లీ అట్ ది సేమ్ టైం అదే టైంలో మనకి నార్త్ ఇండియా వచ్చేసి లోహ్రీ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట సో వీట్ టు హార్వెస్ట్కి వస్తుంది ఆ టైంలో సో అట్లాంటి ఫెస్టివల్స్ టైంలో ఈ ఫెస్టివల్స్ ప్రకారం చూసుకుంటే పుష్కర్ ఫెయిర్ అని జరుగుతుంది అనమాట ఇది రాజస్థాన్లో జరుగుతుంది ఇది ప్రపంచంలోనే సో లార్జెస్ట్ క్యామెల్ ఫెయిర్ అనమాట ఇక్కడ ఒంటెలు ఉంటాయి కదా క్యామెల్స్ వాటికి సంబంధించినటువంటి ఫెస్టివల్ అనమాట చూడండి దీనికి సంబంధించి ఇది బాగా ఇప్పుడు న్యూస్లో ఉంటుంది ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో ఇక్కడ చూడండి పుష్కర్ ఫెయిర్ ఈస్ బీయింగ్ ది హోస్టెడ్ బై ది రాజస్థాన్ ఫ్రమ్ ది 1st November to 9th November సో 1st నుంచి 9th November జరుగుతుంది ఈ పుష్కర్ ఫెయిర్ వచ్చేసి పుష్కర్ క్యామెల్ ఫెయిర్ అని పిలుస్తారు సో ఇది ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి కార్తీక మేళా అంటే కార్తీక మాసంలో వస్తుంది అనమాట ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి దీన్ని కార్తీక మేళా అంటారు ఎగ్జాక్ట్లీ ఇదే మంత్లో ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఇది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కార్తీక మేళా అని కూడా పిలుస్తారు హిందీ వర్డ్ వచ్చేసి ఇలా పిలుస్తారు ఇది ఈ పుష్కర్ ఫెయిర్ అని నేను చెప్పాను ప్రపంచంలో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ క్యామెల్ ఫెయిర్ ఇక్కడికి కొన్ని వేల క్యామెల్స్ అనేవి వచ్చేసి ఫెస్టివల్ చేస్తారు వాటిని అందంగా అలంకరించి క్యామెల్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి క్యామెల్స్ మొత్తాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు ఆ మొత్తం ఎగ్జిబిషన్లా ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇమేజ్ కనిపిస్తుంది కదా ఇట్లా క్యామెల్స్ని చేస్తారు సో క్యామెల్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గార్డింగ్ ది నేషన్ నేషన్స్ బార్డర్ మనకి థార్ డెజర్ట్ ఉంది కదా గ్రేట్ ఇండియన్ థార్ డెజర్ట్ ఉంది కదా ఇండియన్ డెజర్టు అక్కడ ఎక్కువగా ఎడార్లో వచ్చేసి క్యామెల్స్ ద్వారానే బీఎస్ఎఫ్ సో బీఎస్ఎఫ్ వాళ్ళు గార్డ్ చేస్తూ ఉంటారు సో మీరు రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది ఢిల్లీలో అక్కడ అవన్నీ కూడా ఎగ్జిబిషన్లో తీసుకొస్తారు అనమాట అప్పుడు చూపిస్తారు అవన్నీ సో నెక్స్ట్ ద పుష్కర్ ఫెయిర్ విల్ బి హెల్డ్ వితౌట్ ది పాపులర్ క్యాటల్ ఫెయిర్ డ్యూ టు ది స్ప్రెడ్ ఆఫ్ లంపీ స్కిన్ డిసీజ్ లైఫ్ స్టాక్ సో రీసెంట్గా క్యామెల్స్లో ఒక లంపీ స్కిన్ డిసీజ్ అని వస్తుంది అనమాట ఇది ఎస్పెషల్లీ క్యామెల్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది సో క్యామెల్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అందువల్ల ఈసారి ఏం చేస్తారంటే మేములుగా వచ్చేసి క్యాటల్ ఫెయిర్ లేకుండా వాటి నుంచి చేస్తున్నారు క్యాటల్ ఫెయిర్ లేకుండా చేస్తున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి పుష్కర్ ఫెయిర్ సో పుష్కర్ లేక్ ఉంది పుష్కర్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది రాజస్థాన్ ఎస్పెషల్లీ ఇన్ ది సిటీ ఆఫ్ ది అజ్మీర్ సో అజ్మీర్ సిటీకి దగ్గరగా పుష్కర్ లేక్ ఉంటుంది ఈ పుష్కర్ లేక్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడుందంటే ఆరావళి హిల్స్లో ఉంటాయి సో ఆరావళి హిల్స్లో ఉంటుంది సో ఇట్లా లింక్ చేసుకుంటూ చదవాలి కరెంట్ అఫైర్స్ ఆరావళి హిల్స్ సో ఆరావళి హిల్స్ సో ఆరావళి హిల్స్లో ఈ పుష్కర్ లేక్ ఉంటుంది సో ఆరావళి హిల్స్ అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ది వరల్డ్ అనమాట మన ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి మృతు పర్వతాలు తెలుగులో మృతు పర్వతాలు అంటారు ఫోల్డ్ మౌంటైన్స్ ఇండియాలోనే ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ సో ఎగ్జాక్ట్లీ ఇండియా ఈజ్ హోమ్ టు ది ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అనేది ఓల్డెస్ట్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ సో మనకి ఓల్డెస్ట్ ఏంటి ఆరావళి హిల్స్ అనేది ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ సో ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ సో ఎగ్జాక్ట్లీ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏమున్నాయి హిమాలయాస్ సో హిమాలయస్ అనేవి మన ఇండియా మన ప్రపంచంలోనే యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ సో చూడండి రెండు ఇండియాలోనే ఉంటాయి ఆరావళి ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇండియాలోనే ఉంటాయి అలానే హిమాలయస్ కూడా యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ కూడా ఇండియాలో ఉంటాయి ఓకే ఫోల్డ్ మౌంటైన్స్ అనేవి ఓకే సార్ ఇది ఫోల్డ్ మౌంటైన్స్ అన్నారు కానీ ధార్వాడ్ రాక్స్ ఉన్నాయి కదా మన కర్ణాటక రీజన్లో ఉండే ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్ కర్నూలు కర్ణాటక ప్రాంతం ఉంది కదా బోర్డరు అక్కడుండే ధార్వాడ్ శిలలు ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఇండియాలోనే ఓల్డెస్ట్ రాక్స్ అని ఎందుకు పిలుస్తారంటే సో మనకి అవి ఈ ధార్వాడ్ రాక్స్ అనేవి చూడండి ధార్వాడ్ రాక్స్ సో ఈ ధార్వాడ్ రాక్స్ అనేది మన ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రాక్స్ అనమాట అంటే భూమి సూర్యుడి నుంచి డివైడ్ అయిన తర్వాత చల్లబడిన తర్వాత వోల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఈ శిలలనే ఏర్పడ్డాయి ధార్వాడ్ శిలలు సో ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్లో అడిగారు 2015లో సో ఇట్లాంటివి ఇంపార్టెంట్ చూసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఏముందో చూద్దాం సో తర్వాత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రెజెంట్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ సో అసలు ఏంటి ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ అంటే ఏంటి ఎవరికి ఇస్తారు ప్రెసిడెంట్ గారు ఇస్తారా లేకుంటే ఇంతకుముందు ఏమైనా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు అటువంటి వాళ్ళు ఇచ్చారా చూద్దాం సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రెజెంటెడ్ ది నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ సో ఎన్ఎఫ్ఎన్ షార్ట్గా పిలుస్తారు ఫర్ ది ఇయర్ ఆఫ్ 2022 టు నర్సింగ్ ప్రొఫెషనల్స్
सो इध चूँ फील्ड की संबंधी नर्सिंग प्रोफेशनल्स अन्ट सो हास्पिटल उठा कर्सेस दाखिल संबंधी प्रोफेशन की संबंधी वाली इतार एक्टे राष्ट्रपति भवन दूर इक पर्सन नेम्स अवसर लेकिन सो यू मस्ट स्किप पर्सन नेम्स फ्रम दि दिस लिस्ट अन्ट अंत इक पर्सन नेम अवसर लेकिन जस्ट अवार्ड फ्लोरेंस नाइटिंगेल अवार्ड अने ये फील्ड की इतारे नर्सिंग प्रोफेशनल की इतार नेक्स्ट नेशनल फ्लोरेंस नाइटिंगेल अवार्ड्स वर् इंस्टिट्यूटेड इन दि 1973 सो इवे मन की 1973 अंत 1973 संवत बै दि मिनिस्ट्री आफ् हेल्थ अंड फैमिली वेलफेर सो इक मिनिस्ट्री इंपारटेंट सो ये मिनिस्ट्री तरफ इतारे वे नर्सिंग का बट्टी आलमोस्ट ऐडिया उ मिनिस्ट्री आफ् हेल्थ अंड फैमिली वेलफेर मिनिस्ट्री तरफ इवी अवार्डस द गवर्नमेंट आफ् इंडिया मार्क दि रिकग्नजिंग दि मेमरीटीएस सर्वीसेस रेंडर्ड बाय दि नर्सेस अंड नर्सिंग प्रोफेशनल टू दि सोसाइटी सो समाजा की विधायक नर्सेस समाज सेवे दाखिल संबंधी नाइटिंगेल फ्लोरेंस अवार्ड इतार सो मैं अवार्डस अवार्डस इवीं ఫస్ట్ మీరు కరెంట్ ఈవెంట్స్ లో అవార్డ్స్ అనే టాపిక్ చూడగానే ఇమిడియట్ గా మీకు 2-3 థింగ్స్ గుర్తు రావాలి సో అవార్డ్స్ అనగానే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది ఏ ఫీల్డ్ కి సంబంధించిన అవార్డు సో ఏ ఫీల్డ్ కి సంబంధించింది సో నెక్స్ట్ ఒకే పర్సన్ కి ఇస్తే ఆ పర్సన్ యొక్క నేమ్ కూడా ఇంపార్టెంట్ సో పర్సన్ యొక్క నేమ్ కూడా ఇంపార్టెంట్ ఇట్లా చూసుకోండి రామన్ మెగసెసే అవార్డు ఎవరు ఇస్తారు ఫిలిపీన్స్ ఇస్తుంది సో తర్వాత వచ్చేసి లిబరేషన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫ్రెండ్ ఆఫ్ ది లిబరేషన్ అని చెప్పేసి రీసెంట్ గా బంగ్లాదేశ్ కెనడియన్ ఒక పర్సన్ కి ఇచ్చిందన్నమాట సో సెనేట్ అమెరికన్ సెనేట్ కి ఇచ్చారు అట్లా చూసుకోవాలి ఇట్లాంటి పాయింట్స్ చూసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి లా కమిషన్ కాన్స్టిట్యూట్ ఆఫ్టర్ 4 ఇయర్స్ లా కమిషన్ ఉంది కదా సో లా కమిషన్ అనేది ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత కాన్స్టిట్యూట్ అంటే ఏర్పర్చారు దాని వచ్చేసి చేశారు ద సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ చైర్ పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది లా కమిషన్స్ ఓవర్ 2.5 years after it was constituted. So law commission constitute చేసిన తర్వాత మనకి 2.5 years తర్వాత వచ్చేసి law commission ఏర్పాటు చేశారు అంటే కంప్లీట్ గా అది constitute చేసిన తర్వాత 4 years తర్వాత law commission తీసుకొచ్చారు ఎవరు ఫస్ట్ పర్సన్ ఎవరు తీసుకొచ్చారు అంటే ఇక్కడ వచ్చేసి ఎవర్ని అపాయింట్ చేశారు అంటే రిటైర్డ్ కర్ణాటక హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సో రితురాజ్ అవస్థి सो రితురాజ్ అవస్థి ఎవరంటే రిటైర్డ్ కర్ణాటక హైకోర్ట్ ఉంది కదా దానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ అన్నమాట ఆయన్ని చైర్ పర్సన్ గా అపాయింట్ చేశారు ఈ కమిషన్ కు వచ్చేసి చైర్ పర్సన్ గా అపాయింట్ చేశారు ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఫ్యాక్ట్ అన్నమాట ఇది ఒక చిన్న ఫ్యాక్ట్ జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మెయిన్స్ కి సంబంధించినటువంటి నోట్ అవుట్ చేసుకోవాలి మెయిన్స్ సంబంధించి అసలు లా కమిషన్ అంటే ఏంటి లా కమిషన్ అంటే ఏంటి దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారు దానికి సంబంధించిన మెయిన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏముంటాయో నీట్ గా చేసుకోవాలి ఇది కరెంట్ ఈవెంట్ లో ఉండంటే ఖచ్చితంగా యు మస్ట్ రీడ్ ఫర్ ది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అన్నమాట సో ప్రిలిమ్స్ పరంగా మీరు ఏ విధంగా ఫండమెంటల్ థింగ్స్ చూసుకుంటారో మెయిన్స్ పరంగా కూడా మీరు ఒక షీట్ అనేది చేసి పెట్టుకోవాలి ఇట్లా లా కమిషన్స్ ఏంటి ఎవరు అపాయింట్ చేస్తారు ప్రొసీజర్ ఏంటి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి పవర్స్ ఫంక్షన్స్ ఏమన్నా కూడా చూసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మధురా వృందావన్ టు బికమ్ ది కార్బన్ న్యూట్రల్ టూరిస్ట్ డెస్టినేషన్ బై 2041 సో 2041 కి సో హిందూయిజం లో చాలా పవిత్రమైన స్థలము మధురా వృందావనం అన్నమాట సో ఇది లార్డ్ కృష్ణకి సంబంధించినటువంటి పిల్గ్రిమేజ్ సంబంధించిన ప్లేస్ అన్నమాట ఇది 2041 కి కంప్లీట్ గా కార్బన్ న్యూట్రల్ తీసుకోవాలని చెప్పేసి చేస్తున్నారు ఎక్కడ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ ది మధురా వృందావన్ వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ పిల్గ్రిమేజ్ సెంటర్ సో వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ పిల్గ్రిమేజ్ సెంటర్ ఎయిమ్స్ టు బికమ్ ఏ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ టూరిస్ట్ డెస్టినేషన్ బై 2041 సో అలానే ఇక్కడ చూడండి ఇప్పుడు కార్బన్ న్యూట్రల్ నెట్ జీరో ఎమిషన్స్ కార్బన్ ఎమిషన్స్ అన్నారు వాటిని ఎలా తగ్గించాలి అనేది ఇంపార్టెంట్ సో మెయిన్ గా ఇక్కడ ఏం చేస్తారంటే టూరిస్ట్ వెహికల్స్ వల్ల ఎక్కువ ఎమిషన్స్ వస్తుంటాయి అక్కడ వచ్చేసి వీటిని ఏం చేశారంటే కంప్లీట్ గా బ్యాన్ చేశారు ఈ బ్రాజ్ రీజన్ అంటారు అక్కడ వచ్చేసి ఆ ప్రాంతాన్ని కూడా ఈ రీజన్ మొత్తం కూడా అవి బ్యాన్ చేసి వాటి ప్లేస్ లో వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొస్తారు సో ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి ఎమిషన్స్ అనేవి రావు కాబట్టి కంప్లీట్ గా వాళ్ళు నెట్ జీరో ఎమిషన్స్ అనేవి తీసుకొస్తారు ఈ నెట్ జీరో ఎమిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కాన్సెప్ట్ సో COP21 सो कॉन्फ्रेंस ऑफ पार्टीज COP21 ఎక్కడ జరిగిందంటే ప్యారిస్ లో జరిగింది సో ప్యారిస్ లో జరిగింది అసలు ఎవరు కండక్ట్ చేస్తారు COP21 అంటే UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది వచ్చేసి COP21 ను ఇలా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతాయి ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో ప్యారిస్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇందులో వచ్చేసి ప్రతి కంట్రీ కూడా NDCs నేషనల్ డిటర్మైన్డ్ ఎమిషన్స్ ఉంటాయి కదా సో వీటిని తీసుకొచ్చింది అన్నమాట సో తర్వాత కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి అవి తీసుకొచ్చింది అంటే ఒక్కొక్క కంట్రీ వచ్చేసి ఆ కంట్రీకి సంబంధించి వెయిటేజ్ ప్రకారం ఎంతంత ఎమిషన్స్ తగ్గించాలని తీసుకొచ్చారు సో మనకి మీథేన్ ఎమిషన్స్ కార్బన్ ఎమిషన్స్ చూసుకుంటే టాప్ ప్లేస్ లో యుఎస్ఏ ఉంది సెకండ్ చైనా ఉంది థర్డ్ ఇండియా ఉంది మీథేన్ ఎమిషన్స్ లో నెక్స్ట్ అట్ ది సేమ్ టైం COP21 లో వచ్చేసి ఇదే COP21 లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వచ్చేసి ISA తీసుకొచ్చారు ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది తీసుకొచ్చారు ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఏంటంటే
మామూలుగా సోలార్ విద్యుత్ సోలార్ కాంతిని ఉపయోగించుకొని మన సూర్యకాంతిని ఉపయోగించుకొని విద్యుత్ శక్తిని వచ్చేసి ఉత్పత్తి చేయడం అన్నమాట. అంటే దాని నుంచి ఎటువంటి ఎమిషన్స్ ఉండవు. ఈ ఐఎస్ఏ అనేది ఎవరెవరు ఉంటారు మెంబర్స్ అంటే, సో మనకి ఎర్త్ ఉంది కదా, ఎర్త్లో వచ్చేసి ఈక్వేటర్ ఉంటుంది 0 డిగ్రీస్, ఇక్కడ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది 23.5 డిగ్రీస్ నార్త్, సో ఎగ్జాక్ట్లీ 23.5 డిగ్రీస్ నార్త్ సౌత్. ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ తెలుగులో, ట్రోపిక్ ఆఫ్ కాప్రికాన్ అంటే ఇంగ్లీష్లో వచ్చేసి తెలుగులో వచ్చేసి మకర రేఖ. ఈ రెండు మధ్యలో ఉండే దేశాల మధ్య మాత్రమే మెంబర్స్గా ఉన్నాయన్నమాట, అందరూ జాయిన్ అయ్యారు ఇందులో. ఎందుకు ఈ రెండు దేశాలు అంటే, ఎగ్జాక్ట్లీ మనకి సూర్యకాంతి సన్లైట్ అనేది ఈ రెండు లాటిట్యూడ్స్ మధ్యన ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మనకి ఈ పైన ఉండే అన్ని కూడా ఆర్కిటిక్ ప్లేస్లో పైన ఉంటాయి కదా, అక్కడ ఎందుకు మనకి 6 మంత్స్ పగలు 6 మంత్స్ నైట్సే ఉంటాయంటే కంప్లీట్గా, అక్కడ సూర్యకాంతి అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అది వర్టికల్గా ఉంటాయి కాబట్టి లాటిట్యూడ్స్, ఆ రీజన్ అనేది మనకి ఎర్త్ అనేది కొంచెం వర్టికల్గా ఉంటాయి, సూర్యకిరణాలు అనేవి వర్టికల్ పడడం వల్ల అక్కడ ఉండవు అన్నమాట. సో కాబట్టి ఇవే ఉన్నాయి. ఓకే, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్ యూపీఎస్సీ పరంగా. ఓన్లీ కంట్రీస్ బిట్వీన్ ది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ కాప్రికాన్ మాత్రమే ఉంటాయంటే కాదనమాట, ఆల్ ఇవియన్ వన్ నేషన్స్. సో మొత్తం యునైటెడ్ నేషన్స్లో ఉండే అన్ని కంట్రీస్ కూడా ఐఎస్ఏలో జాయిన్ అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. రీసెంట్గా ఐఎస్ఏకి అబ్జర్వర్ స్టేటస్ కూడా ఇచ్చారు. అసలు అబ్జర్వర్ స్టేటస్ ఎవరిస్తారు, ఎవరు ఎటువంటి ఆర్గనైజేషను ఒకదానికి ఇస్తారంటే యుఎన్ జి అనమాట. సో మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంది కదా, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, ఇది వచ్చేసి ఎటువంటి ఆర్గనైజేషన్కైనా మనకు వచ్చేసి అబ్జర్వర్ స్టేటస్ అనేది ఇస్తారనమాట. రీసెంట్గా ఐఎస్ఏకి అబ్జర్వర్ స్టేటస్ ఎవరు ఇచ్చారంటే యుఎన్జిఏ ఇచ్చింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. కంప్లీట్గా వచ్చేసి ఐఎస్ఏనే COP21లో జరిగింది, COP21లో తీసుకొచ్చారు నెట్ జీరో ఎమిషన్స్ని. నెక్స్ట్ COP21, ఓకే ఇది ఓల్డ్ సబ్జెక్టు. సో రీసెంట్గా జరిగింది ఏంటి, COP26. COP26 ఎక్కడ జరిగిందంటే గ్లాస్గోలో జరిగింది. సో గ్లాస్గో అనేది స్కాట్లాండ్లోని ఒక పోర్ట్ సిటీ, COP26. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి COP27 జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి COP27, ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈజిప్ట్లో జరుగుతుంది. సో ఈజిప్ట్లో వచ్చేసి COP27 అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ చూసుకోండి, ఇట్లా రిలేటెడ్గా చూసుకోవాలి ఫ్యాక్ట్స్. సో నెక్స్ట్ మనకి ఫైనల్గా వచ్చేది ఫిలిమ్స్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. సో ఇవి వచ్చేసి జస్ట్ ఫ్యాక్ట్స్ అనమాట, బట్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇక చూడండి, గుప్తాకి సంబంధించిన ఒక క్వశ్చన్. సో విచ్ గుప్తా ఎంపైర్ వాజ్ ది ఎక్స్పర్ట్ ఇన్ ది వీణా ప్లేయర్? సో గుప్తా ఎంపైర్లో వచ్చేసి ఒక కింగ్ వచ్చేసి వీణా ప్లేయర్ అనమాట. సో ఆయన వీణ వాయిస్తాడు. సో చాలా ఎక్స్పర్ట్ పర్సన్, మ్యూజిషియన్ కూడా ఆయన. సో ఆయన ఎవరైనా చెప్పి అడుగుతున్నారనమాట. సో శ్రీగుప్త, సముద్రగుప్త, చంద్రగుప్త 1, కుమార్ గుప్త 1. సో ఆన్సర్ వచ్చేసి సముద్రగుప్త. సో సముద్రగుప్త వచ్చేసి ఈయన వచ్చేసి ఇండియన్ నెపోలియన్ పిలుస్తారు. సో నెపోలియన్ ఆఫ్ ఇండియా లేదా ఇండియన్ నెపోలియన్ పిలుస్తారు. సో సముద్రగుప్తను వచ్చేసి ఎవరు పిలిచారంటే ఈ నేమ్తో వచ్చేసి విఏ స్మిత్. సో హిస్టారియన్ విఏ స్మిత్. సో ఈయన వచ్చేసి వీణా ప్లేయరు, వీణా ప్లేయర్ అనమాట సముద్రగుప్త. సో సముద్రగుప్తుడికి ఎందుకు అంత ఇండియన్ నెపోలియన్ ఎందుకు వచ్చిందంటే, ఈయన చేసినటువంటి వార్లో ఎప్పుడు కూడా ఈయన ఓడిపోలేదనమాట. సో ఆయన వార్ ఎక్స్పెడిషన్స్లో ఎప్పుడు ఆల్వేస్ విన్ అనమాట, అట్లా గెలుస్తూ ఉండేవాడు. యుద్ధ భూమిలో వచ్చేసి ఎప్పుడు ఓన్గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని నెపోలియన్ పేరుతో కంపేర్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ప్యాటర్న్ ఆఫ్ ది అజీవిక ఆర్డర్? సో మనకి బుద్ధిజం జైనిజం టైంలో అజీవిక సెక్ట్ అని ఒకటి ఉండేదన్నమాట. సో అజీవిక సెక్ట్కి సంబంధించిన కొంతమంది ఇంపార్టెంట్ ఇక్కడ. సో వాళ్ళు ఎవరున్నారని చెప్పేసి అడుగుతున్నారు. ప్రసన్జిత్, చాణక్య, పుష్యమిత్ర శుంగ, నన్ ఆఫ్ ది అబౌ. సో ప్రసన్జిత్ వచ్చేసి ఇక్కడ ఆన్సరు. ఈయన అజీవిక సెక్ట్కి సంబంధించిన పర్సన్ అనమాట. ఈయన ఎగ్జాక్ట్లీ పర్సన్జిత్ ఈస్ కంటెంపరీ ఆఫ్ ది గౌతమ్ బుద్ధ అండ్ నెక్స్ట్ వర్ధమాన మహావీర. ఈయన వచ్చేసి కంటెంపరీ ఆఫ్ ది, సో కంటెంపరీ ఆఫ్ ది బుద్ధ, సో గౌతమ్ బుద్ధ అండ్ వర్తమాన మహావీర అండ్ మహావీర. సో ఈయన జైనిజానికి సంబంధించినటువంటి వర్తమాన మహావీరుడికి, అలానే బుద్ధిజానికి సంబంధించినటువంటి కంటెంపరీ మనకి గౌతమ్ బుద్ధుడికి ఆయన వచ్చేసి కంటెంపరీ కింగ్ అనమాట. సో ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమన్నాయి చూద్దాం. సో నెక్స్ట్ ది శాతవాహనస్ మేజర్లీ యూ ఇష్యూడ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ కాయిన్స్? సో మనకి హిస్టరీలో కొన్ని కాయిన్స్ అనేది టంకాస్ అంటాం మనము, ఢిల్లీ సల్తనత్ పీరియడ్లో టంకాస్ అని పిలుస్తుంటాం. ఎగ్జాక్ట్లీ అలానే కాయిన్స్ అనేది రిలీజ్ చేశారు శాతవాహనస్, వాళ్ళు ఓన్గా రిలీజ్ చేశారు. అవి ఏ కాయిన్స్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కాయిన్స్ వచ్చేసి ఏమన్నాయంటే లెడ్ కాయిన్స్. సో ఇక్కడ చూడండి ఏమిచ్చారంటే, సో లెడ్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్. సో లెడ్ కాయిన్స్ అనమాట. సో డిఫరెంట్. సో మనం గోల్డ్ కాయిన్స్ చూసాం, గోల్డ్ కాయిన్స్ ఎక్కువ వచ్చేసి కుషాన్స్ రిలీజ్ చేస్తారు మనకి. సో గోల్డ్ కాయిన్స్ టైంలో వచ్చేసి ఇండో గ్రీక్స్ కావచ్చు, ఇండో గ్రీక్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇండో గ్రీక్స్, ఇంకా మనకి కుషాన్స్ కూడా కనిష్క టైంలో కూడా చాలా రిలీజ్ చేస్తారు మనకి గోల్డ్ కాయిన్స్. ఇట్లా చూసాం కానీ ఈ లెడ్ కాయిన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది కంపేర్డ్ టు రిమైనింగ్ అనమాట. సో లెడ్ కాయిన్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే శాతవాహనస్ వచ్చి రిలీజ్ చేశారు. వీళ్ళు లెడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళంటే ఈ లెడ్ వచ్చేసి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఎక్కడి నుంచి అంటే రోమన్ ఎంపైర్. సో రోమన్ ఎంపైర్ ఉంది కదా ఇటలీలోని, రోమన్ ఎంపైర్ నుంచి
రోమన్స్ నుంచి వీరు లెడ్ ను చేసి ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటి ద్వారా ఈ లెడ్ కాయిన్స్ అనేది తయారు చేశారు. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమ ఇచ్చారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ ఇంపార్టెంట్ సీ పోర్ట్స్ డ్యూరింగ్ ది మౌర్యన్ పీరియడ్. సో మౌర్యన్ పీరియడ్ టైంలో ఇంపార్టెంట్ సీ పోర్ట్స్ ఏమున్నాయి. సో ఇక్కడ చూసే సముద్రానికి సంబంధించిన నౌకాశ్రయాలు ఏమన్నా అడుగుతున్నారు. సో స్టేట్మెంట్ ఏమో వచ్చాను, సో తామ్రలిప్తి, హూగ్లీ అండ్ భరూచ్ అనమాట, ఈ మూడు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మౌర్యన్ పీరియడ్ అడిగారు. సో ఈ మూడు కూడా మనకి నౌకాశ్రయాలు అనమాట, సీ పోర్ట్సే. కాకపోతే ఇక్కడ మౌర్యన్ పీరియడ్లో ఏమన్నది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మౌర్యన్ పీరియడ్ ప్రకారం చూసుకుంటే హూగ్లీ అనేది లేదనమాట. కాబట్టి 1 and 3 మాత్రమే ఆన్సరు. సో సి వచ్చేసి 1 and 3 మాత్రమే ఆన్సరు. ఓకే, అసలు ఈ తామ్రలిప్తి అంటే ఏంటి? సో ఈ తామ్రలిప్తి అనేది ఇప్పుడు తల్ముక్ అంటారు. సో తల్ముక్ కనిపిస్తారు, ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. సో వెస్ట్ బెంగాల్లో ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి పోర్ట్ అనమాట. సో మౌర్యన్ టైంలో వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి పోర్టు ఇదేంటంటే తామ్రలిప్తి. ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రెజెంట్ ఏమని పిలుస్తారంటే తల్ముక్ అని పిలుస్తారు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది. మౌర్యన్స్ టైంలో ఈస్ట్ సైడ్ అనమాట, మనకి తూర్పు ఉన్నటువంటి సీ పోర్టు. ఓకే, ఈ బ్రోచ్ అనేది ఎక్కడ ఉందంటే మనకి గుజరాత్లో ఉంటుంది. సో గుజరాత్లో ఉంటుంది, ఇది వెస్ట్ సైడ్ పోర్ట్ అనమాట. మౌర్యన్ ఎంపైర్లో పశ్చిమ భాగాన ఉన్నటువంటి సీ పోర్ట్ వచ్చేసి బ్రోచ్, ఇది వచ్చేసి తల్ముక్ అనేది ప్రెజెంట్ నేము, ఓల్డ్ నేమ్ వచ్చేసి తామ్రలిప్తి. ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది, ఇది ఈస్ట్ సైడ్ మౌర్యన్స్కి వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి పోర్ట్ అనమాట. ఇట్లా సీ పోర్ట్స్ కూడా చూసుకోండి, సీ పోర్ట్స్ కూడా విజయనగరం ఎంపైర్ కావచ్చు, కాకతీయ టైంలో కావచ్చు, ఇట్లా ఎక్కువగా సీ పోర్ట్స్ అడుగుతూ ఉంటారు. మనకి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావచ్చు, స్టేట్ బేస్ ఎగ్జామ్లో కూడా ఎక్కువగా కింగ్డమ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎక్కువగా సీ పోర్ట్స్ అడుగున్నారు అవి ప్రీవియస్ ఇయర్లో కూడా. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండండి. సో ఇవి వచ్చేసి ప్రిలిమ్స్ క్వశ్చన్స్. సో కంప్లీట్గా ఇవాళ వచ్చేసి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్తో పాటు నేను కొన్ని మేజర్ ఈవెంట్స్ తీసుకుంటాను, అంటే మెయిన్స్ పరంగా ఒక ఈవెంట్ తీసుకొని కంప్లీట్గా ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.